వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? అతని పేరు ఏమిటి? ఇన్ హిందీ ఉస్కా నామ్ క్యా హై. అతని అంటే ఉస్కా, పేరు అంటే నామ్, ఏమిటి అంటే క్యా హై, అతని పేరేమిటి. ఇన్ హిందీ ఉస్కా నామ్ క్యా హై. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ హిస్ నేమ్. అతని ఇల్లు ఎక్కడ ఉంది? ఇన్ హిందీ ఉస్కా ఘర్ కహాన్ హై. అతని అంటే ఉస్కా, ఇల్లు అంటే ఘర్, ఎక్కడ అంటే కహాన్, ఉంది అంటే హై. అతని ఇల్లు ఎక్కడ ఉంది? ఇన్ హిందీ ఉస్కా ఘర్ కహాన్ హై. ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈస్ హిస్ హౌస్. అతని కారు ఎక్కడ ఉంది? ఇన్ హిందీ ఉస్కీ గాడి కహాన్ హై. కారు అంటే హిందీలో స్త్రీలింగం అవుతుంది కాబట్టి దాన్ని కీ అనేది మనం ఉపయోగించాలి. అతని కారు ఎక్కడ ఉంది? ఇన్ హిందీ ఉస్కీ గాడి కహాన్ హై. ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈస్ హిస్ కార్. అతని తల్లి ఎవరు? ఇన్ హిందీ ఉస్కీ మా కౌన్ హై. అతని అంటే ఉస్కీ, తల్లి అంటే మా, ఎవరు అంటే కౌన్, అతని తల్లి ఎవరు. ఇన్ హిందీ ఉస్కీ మా కౌన్ హై. ఇన్ ఇంగ్లీష్ హూ ఇస్ హిస్ మదర్. అతని తండ్రి ఎవరు? ఇన్ హిందీ ఉస్కే పితా కౌన్ హై. అతని అంటే ఇక్కడ ఉస్కే వస్తుంది, తండ్రి అంటే పితా, ఎవరు అంటే కౌన్, అతని తండ్రి ఎవరు. ఇన్ హిందీ ఉస్కే పితా కౌన్ హై. ఇన్ ఇంగ్లీష్ హూ ఇస్ హిస్ ఫాదర్. అతని స్నేహితులు ఎవరు? ఇన్ హిందీ ఉస్కే దోస్త్ కౌన్ హై. అతని అంటే ఉస్కే, స్నేహితులు అంటే దోస్త్, ఎవరు అంటే కౌన్, అతని స్నేహితులు ఎవరు. ఇన్ హిందీ ఉస్కే దోస్త్ కౌన్ హై. ఇన్ ఇంగ్లీష్ హూ ఆర్ హీస్ ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.